ఒక కథ చెప్పమంటారా? అనగనగనగనగా ఒక అన్యాయమైన రాజు ఉండేవాడంట. ఆ అన్యాయమైన రాజు ప్రజలను బాధుడే బాధుడు బాధుతా ఉన్నాడంట, అబద్ధాలాడుతూ ఉంటాడంట, మోసం చేస్తూ ఉంటాడంట. ఎప్పుడు ఆ అన్యాయమైన రాజుకు దేవతా వస్త్రాలు కావాలి అని చెప్పి మనసులో పడిందంట. దేవతా వస్త్రాలు కావాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చేశాడట. సరే, ఇంకా దేవతా వస్త్రాలు కావాలని ఆర్డర్ ఇచ్చేసరికి ప్రజలకు అప్పటికే ఈ రాజుగారితో విసుగెక్కిపోయిందంట. ఇక ఈ రాజుగారికి ఎట్ట తిరిగి బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారట. చేసుకున్న తర్వాత మన చేనేతన్నలు, మంచివారైన చేనేతన్నలు మన రాష్ట్రంలో ఉన్నట్టుగానే అక్కడ చేనేతన్నలు రాజుగారికి బుద్ధి చెప్పడం కోసం బయలుదేరారు. వాళ్ళందరూ కూడా చేనేతన్నలు, అయ్యా రాజుగారు మాకు 3 నెలలు టైం ఇవ్వండి, మేము దేవతా వస్త్రాలు కుట్టుకొని నీ దగ్గరికి తీసుకొని వస్తాము అన్నారట. సరే, 3 నెలల టైం ఇస్తాను పో రాజుని రాజుగారు అన్నారట. 3 నెలలు అయిపోయిన తర్వాత మన చేనేతన్నలందరూ కూడా రాజుగారి దగ్గరికి పెద్ద పెద్ద పెట్టెలు తీసుకొని పోయారట. ఆ పెద్ద పెద్ద పెట్టెలు అక్కడ పెట్టారట. పెట్టిన తర్వాత ఈ పెట్టెల్లో అంతా దేవతా వస్త్రాలు ఉన్నాయి, ఇక మేము పెట్టెలు ఓపెన్ చేస్తాము అని చెప్పి అన్నారట. ఆ మాట అంటూ ఆ చేనేతన్నలు రాజుగారితో అన్నారట, రాజుగారి సభలో కొలువులో ఉండగా రాజుగారి కొలువులో అన్నారట, అయ్యా రాజుగారు మేము తెచ్చిన ఈ దేవతా వస్త్రాలు కదా ఇవి, ఇవి అందరికీ కనిపించవు, మూర్ఖులకు మాత్రం ఈ దేవతా వస్త్రాలు కనిపించవు, మంచివారికి మాత్రమే కనిపిస్తాయి ఈ దేవతా వస్త్రాలు అని చెప్పి చెప్పారట. అని మంచివారికి మాత్రమే ఈ దేవతా వస్త్రాలు కనిపిస్తాయి, మూర్ఖులకి ఈ దేవతా వస్త్రాలు కనిపించవు అని చెప్పి చెప్పి ఆ పెట్టెలు పెట్టి పెట్టెలో నుంచి బట్టలు తీశారు. తీసి రాజుగారిని, అయ్యా రాజుగారు పక్కన రూమ్లోకి పోదాం పదండి, మీకు తొడిగేస్తాము అన్నారట. సరే, రాజుగారిని రూమ్లోకి తీసుకొని పోయారు పక్క రూమ్లోకి. రాజుగారిని బట్టలు ఇప్పయ్యా రాజుగారు అన్నారట. రాజుగారు ఏమో దేవతా వస్త్రాలు తొడుగుతున్నారు కదా, అందుకనే బట్టలు ఇప్పేశాము అని చెప్పి బట్టలు ఇప్పేశాడంట. బట్టలు ఇప్పేసిన తర్వాత ఆ చేనేతన్నలు రాజుగారికి దేవతా వస్త్రాలు తొడగడం మొదలుపెట్టారట. తొడుగుతూ తొడుగుతూ అంటున్నారట, సార్ ఈ బ్లూ రంగు భలే బాగుంది సార్, మెరుస్తూ ఉంది సార్ అంట, మీకు కనిపించడం లేదా సార్ అన్నట. ఆ బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అన్నట. రాజుగారు రాజుగారు ఇక్కడ బంగారు ఆభరణాలు అన్ని కనిపిస్తూ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి కదా అని చెప్పన్నారట. రాజుగారు అన్నారట, అబ్బా అబ్బా బాబా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉన్నాయి అబ్బా అని చెప్పన్నారట. రాజుగారు రాజుగారికి ఏమో దేవతా వస్త్రాలన్నీ తొడిగిచ్చారు. తొడిగిచ్చిన తర్వాత రాజుగారిని సభలోకి తీసుకొచ్చారట. సభలోకి రాజుగారు వచ్చేసరికి రాజుగారికి బట్టలు లేవు. రాజుగారికి బట్టలు లేవు, కానీ సభలో ఉన్న రాజుగారికి సంబంధించిన వంది మాగాదులు ఉన్నారు కదా, ఇవాళ ఇంతకుముందే నేను చెప్తా ఉన్నా కదా, రాజుగారికి సంబంధించిన వంది మాగాదులు అంటే మన పేపర్లు మన టీవీలు ఉన్నట్టుగా వాళ్ళందరూ అబ్బా బ్రహ్మాండంగా ఉంది రాజుగారు మీ బట్టలు, బ్రహ్మాండంగా ఉన్నాయని మొదలుపెట్టారంట. అబ్బా దగదగ మెరిసిపోతా ఉన్నాయి ఆభరణాలు అని చెప్పండి మొదలుపెట్టారట. అబ్బా రాజుగారు దేవతలకే మీరు అసూయ పుట్టిస్తున్నారయ్యా రాజుగారు అని చెప్పి అంట మొదలుపెట్టారట. రాజుగారు అబ్బా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి రాజుగారు ఆ బట్టలు వేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా ఉందని ఏనుగు మీద ఊరేగించడానికి బయలుదేరాడట. ఇంకా అదే మాదిరిగా ఏనుగు మీద ఊరేగడం, ఏనుగెక్కాడు, ఏనుగెక్కిన తర్వాత బట్టలు లేకుండా ఊరిలో అంతా తిరుగుతూ ఉన్నాడంట. అప్పుడు ఊరిలో నుంచి ఒక చిన్న పిల్లాడు వచ్చాడంట, నీలాంటోడు నాలాంటోడు, నీ బోటి వాడు నా బోటి వాడు వచ్చాడంట. వచ్చి అయ్యయ్యో రాజుగారికి బట్టలు లేవు, సేమ్ 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 అన్నాడట.
ఇవాళ ఈ కథ అంతా మీ అందరికీ తెలిసిందే, ఇదంతా మీకు తెలిసిన కథే. కానీ మీ అందరికీ ఇంకొక విషయం చెప్తా. ఆ రాజుగారు, ఆ అన్యాయపు రాజుగారు ఈ జన్మలో ఎవరిగా పుట్టాడో తెలుసా? మన చంద్రబాబు నాయుడు గారి మాదిరి చంద్రబాబు నాయుడు లాగా పుట్టాడు.